ఇరుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు సీఎం జగన్. మరి కాసేపట్లో సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది ఇక్కడి నుంచే. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉదయశ్రీ, ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచార పర్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టున్నారు. ప్రధానంగా ఈ రోజు గత 10 నిమిషాల క్రితం ఇడుగుబాయికి చేరుకున్నటువంటి ఆయన తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ ప్రార్థన జరుగుతున్న ఏక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం హాజరయ్యారు. మరి కాసేపట్లో ఆయన బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. బస్సు సైతం ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఈ రోజు నుంచి దాదాపు 21 రోజుల పాటు రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పాల్గొనే విధంగా వైసీపీ శ్రేణులన్నీ కూడా వ్యూహరచన చేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా మొదటి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. లాంజ్ ఇక్కడ బాలిష్ట ఏర్పాటు సైతం చేశారు. అయితే ఉదయం 11 గంటలకు ఇక్కడ రావాల్సినటువంటి జగన్ కాస్తంత ఆలస్యమైనటువంటి కూడా, అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం 1:30కి, అంటే ఏదైతే ముహూర్తం ఫిక్స్ చేశారో 1 గంట నుంచి 1:30 లోపల చేసిన ముహూర్తం ఫిక్స్ చేయడానికి ఖచ్చితంగా బస్సు యాత్రను ప్రారంభించాలన్నటువంటి ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నారు. అదే స్థాయికి జగన్ సైతం ఇక్కడికి చేరుకున్నాడు. అయితే ఆయనతో పాటు తల్లి విజయమ్మ సైతం వచ్చారు. తన బిడ్డ చేపడుతున్నటువంటి యాత్రలో విజయం చేకూర్చాలంటే కూడా ఆయన ప్రార్థనలు సైతం ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. తన బిడ్డను ఆశీర్వదించడం కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చారు. మరి కాసేపట్లో, అంటే దాదాపు ఒక 5-10 నిమిషాల్లో బస్సు యాత్ర అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. ఉదయశ్రీ, సీఎం వెంబడి ఇవాళ జరిగే బస్ యాత్రలో కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ఎవరెవరు పాల్గొంటారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉదయశ్రీ, ఇప్పుడు సీఎం తో పాటు కడప జిల్లా, అంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించిన నేతలు అందరూ కూడా పాల్గొనే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందినటువంటి అభ్యర్థులు సైతం ఇక్కడికి చేరుకుంటూ వచ్చారు. చాలా మంది ఎంపీలు, అంటే నూతనంగా మన రాజ్యసభకు ఎంపికైనటువంటి ఎంపీలు సైతం ఇక్కడికి చేరుకుంటూ వచ్చారు. వీరందరూ కూడా, అంటే ప్రధానమంత్రి తీసుకున్నట్లయితే కడప పార్లమెంట్ పార్లమెంట్ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డితో పాటు, అదేవిధంగా రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి, వీరిద్దరి యొక్క సారథ్యంలోనే ఈ యొక్క బస్సు యాత్ర అనేది రాయలసీమ జిల్లాలో జరగబోతోంది. అందుకోసం సో ఈ రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. కడప జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 10 మంది, అంటే జగన్ గారితో ముఖ్యమంత్రితో కాకుండా 9 మంది అయినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలతో పాటు అనంతపురం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. బస్సు యాత్రలో అందరూ కూడా పాల్గొనేటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. ఇరుపులపాయలో సీఎం జగన్ తండ్రి ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సీఎం జగన్ వెంబడి ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. ఇవాల్టి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. విజయమ్మ సీఎం జగన్ని ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ప్రొద్దుటూరులో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు వైసీపీ శ్రేణులు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కో సభ ఉండేటట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సిద్ధం సభలు 4 ఎంపీ నియోజకవర్గాల్లో జరిగాయి. ఆ నియోజకవర్గాలు మినహా మొత్తం 21 చోట్ల ఈ బస్సు యాత్ర ఉండనుంది.